స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే చేయ రమగారు చందమామ కథలు విని కొంచెం కొంచెం గ్యాప్ వచ్చినట్లుంది చందమామ కథ చెప్పి మనం సో ఒక చందమామ కథ ఏదైనా కదా ఒక ఊళ్ళో ఏమన్నాలంటే ఇది ఒక కుబేర రాజ్యం అనే ఒక రాజ్యం ఈ రాజ్యంలో ఒక పెద్ద వాగు ఉండేదట చాలా పెద్ద బాగు సంవత్సరం అంతా నీళ్లు ఉండేవి అందులో ఎక్కడి నుంచో పైనుంచి నీళ్ళు వచ్చేవి ఏడాది అంతా ఉండేది కాకపోతే ఈ వాగు లక్షణం ఏంటంటే అది ఏటా నలభై మంది దాంట్లో మునిగి చనిపోయేవారు నలభై ప్రాణాలు ప్రతి సంవత్సరం మనుషులు కాని గొడ్లు గాని కుక్క కానీ పశువు కానీ ఏదైనా సరే ఆవు దూడ వెళ్ళేందుకో దూడ మునిగిపోయే పోవటం ఆ వాగే మనుషుల్ని లాగేసుకుంటుందని చెప్పుకునేవాళ్ళు కానీ ఏటల్ల కాలం నీళ్లుండేవి తీయటి శుభ్రమైన చక్కటి మంచి నీళ్లు ఎప్పుడూ దానికి ఎడతెరిపి లేని ప్రవాహమే ఉండేది పిశాచివాగని వాళ్ళ దాన్ని ఎందుకంటే పిశాచం మంది మనుషులను తినేస్తుంది పిల్లలు ఒక పది పది మంది మంది వెళ్తే ఎలా జరిగిందో తెలియకుండా ఒకడు మునిగిపోవటం అయ్యో నలభై అంకె అయ్యాక ఇక ఏం చేసేది కాదు ఇట్లా నలభై మందిని ప్రతి సంవత్సరము పొట్టను పెట్టుకునేది ఆ వాగు అయితే పెద్ద రాజుగారు ఉన్న నాళ్ళు ఇలాగే జరిగేది ఈ రాజుగారి కొడుకు సమరసింహుడని ఒక ఆయన రెండో కుర్రవాడు రాజ్యానికి వచ్చాడు ఆయనకి చాలా బాధగా ఉండేది నీరు జీవనాధారం అది లేందే మనం ఉండలేం నీరు కావాలి ఈ నీటికి ఈ లక్షణం ఏమిటి ఇట్లా మనుషులు ఎందుకు మునిగిపోవాలి అని అతను ఆ వాగులో ప్రాణులు మునిగిపోకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట ఇప్పుడు మనం చేసినట్టే కొద్దిగా కొంచెం ముందుకి బ్యారికేడ్లు లాంటివి పెట్టించాడు ముందుకు వచ్చిన నీళ్లే తీసుకోవాలి కానీ వెనకాలన్న నీళ్ళలోకి మనుషులు దిక్కకూడదు గొడ్డు గోదా స్నానాలు చేయటానికి ఇప్పుడు గొడ్లు నీళ్ళలో దిగుతాయి కదా వాళ్ళకి చిన్న వాగులు చిన్న చిన్న గుంటలు తవ్వించాడు ఈ నీటిని అందులోకి మళ్ళించేవాడు అసలు జంతువు అనేది అందులో మునక్కూడదు మనిషి అన్నవాడు అందులో మునక్కూడదని చాలా జాగ్రత్తగా ఒక రెండు మూడేళ్ళు కట్టడి గట్టిగా చేశాడు ఈ పిశాచి వాగుకి ఒక్క ప్రాణం కూడా దొరకని దొరకనివ్వకుండా చేశాడు అతను అదే శ్రద్ధ మీదునాడు ఇలా వృధాగా చచ్చిపోవటం పోని వదిలేద్దామంటే మన జీవనాధారం అదే నీరు ప్రాణాధారం అయింది కదా అది లేదా ఎట్లా అసలేలా ఎట్లా అందుకని ఇలా జాగ్రత్త పడ్డాడు ఒక రెండు మూడేళ్ళు అలా క్రమంగా వానలు పడ్డం ఆగిపోయి ఈ వాగులో నీళ్ళన్నీ ఎండిపోయినాయి వాగులో నీళ్ళు లేవు అయ్యో చుక్కలేవు కటకటలాడిపోయారు ప్రజలు నీళ్లు లేక ఏదో అక్కడ ఎక్కడ దొరుగులు గిరువులు తవ్వుకునే వాళ్ళు ఇంత పెద్ద నీటికి అలవాటు పడ్డ జనం ఆ చిన్న చిన్న దొరుకులతోటి సంతృప్తి పడలేకపోయారు తర్వాత పొలాలు పండల పంటలు లేవు గొడ్లు మనుషులు అల్లాడిపోయేవారు ఏం చెయ్యాలో తెలియలేదు రాజుకి సరే పురోహితులందరూ ఏమన్నారంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి యాజ్ఞమో యాగమో హోమమో ఏదైనా చెయ్యాలి ప్రభువు ఈ పిశాచివాగూర్లో నుంచి నీళ్లు రావడానికి ఏం అడ్డం పడిందో తెలీదు నీళ్లు రావటం లేదు వానలు లేవు వాన లేకపోతే వాగులు వంకలు నిండవు కదా వానల వల్లే కదా వాగు వంక నిండేది సరే ఈయన ఏం చేశాడు ఆలోచించాడు ఏవో హోమాలు చేశాడు యజ్ఞాలు చేశాడు ఖర్చు అయ్యింది కానీ వానరాల నీళ్లు లేవు అయితే ఒకనాటు మధ్యాహ్నం పూట ఆయన నడుచుకుంటూ ఒక సేవకుడు ఛత్రధారి అనమాట వెనకాల గొడుగు పట్టుకుని వచ్చేవాడితో కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్తే ఈ వాగు వైపుకి ఆయన కాలు దారి తీసింది ఈ వాగు ఎగువ నుంచి వాగు వస్తుంది కదా పై నుంచి వస్తుంది ఆ పై ఎత్తుకి నడవడం మొదలు పెట్టాడు వాగులోని వాగు వైపుకి వాగు పక్కన ప్రవాహం వచ్చేది ఒక దారి కనపడుతుంది కదా ఇటు గట్లల్లో ఉంటాయిగా ఈ గట్టు మీదకి ఎక్కడ మొదలు పెట్టాడు ఆ చత్ర గ్రాహకుడు కూడా వెనకాల ఛత్రం పట్టుకున్నాడు వాడు కూడా ఈయన వెనకాల పడి నడిచాడు కొంత దూరం వెళ్ళాక వాడు ఎక్కలేక అయ్యాక శ్వాస రాజు లేదన్న ధ్యాస కూడా లేదు ఈ నీటి సమస్య ఎలా తీర్చాలి ఈ ప్రజలు అల్లాడిపోతున్నారని ఆ దిగులతోటి ఆయన తన నెతి మీద లేదన్న ధ్యాస కూడా లేదు అట్లా ఎక్కి 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 కొండ చిక్కర దాకా వెళ్ళిపోయాడు ఓకే వెళ్ళాక అప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే వాగ్ ఎక్కడి నుంచి బయలుదేరుతుందో తను అక్కడ నుంచి ఉన్నానని తెలిసింది ఆ అంత పైకి ఎక్కేసారు అంత పైకి ఎక్కేసాడు అంత ఆలోచనలో ఉన్నాడు అనమాట అప్పుడు ఆ భాగం చూసారు బాగా దుఃఖం వచ్చింట అంత ఎండిపోయిన చారికలు నీరు ప్రవహించిన ప్రాంతాలు ఎలా ఉంటాయి నొక్కుపోయి అక్కడ ఉన్న రాళ్ళని నున్నగా అయిపోయి గీతలు గీతలుగా అంత తమాషాగా ఉంటుంది అంటే పరివాహక ప్రాంతం ఒక డిఫరెంట్ లుక్ లో ఉంటుంది అవును ఆయన అక్కడ చూసి గట్టిగా వెలుగెత్తి ఆయన అయ్యో అని అయ్యో నా ప్రజలంతా ఇట్లా అయిపోతున్నారు ఎంతో జాగ్రత్త పడ్డాను నిన్ను నీ నుంచి నా ప్రాణాల్ని రక్షించుకున్నాను అనుకున్నాను ప్రాణుల్ని కానీ నువ్వే లేకుండా పోయావు నేనేం చేయను ఇప్పుడు నా ప్రజలంతా మాడిపోతున్నారు ఏం చెయ్యాలో తెలియటం లేదు అని ఓహో అని ఏడ్చాడు ఆయన కన్నీళ్ళు ఇట్లా ధారగా గారి ఆ రాళ్ల మీద పడుతున్నాయట అయ్యో ఎవరు లేరు గారు ఎవరైనా ఉంటే కొంచెం గంభీరంగా ఉండి ఏడవకుండా ఉండేవాడు ఆఖరికి గొడుగు వాడు కూడా లేడు పైకెక్కేస్తాడు ఎక్కేసాడు కదా ఓ ఓ అని బాగా వెక్కిళ్ళు పెట్టి పెద్దగా ఏడ్చాడు ఏడ్చేశారు కళ్ళ ఒక కావిడే కలావుగా మోటుగా ఏమో ఒక మా ఇంచుమించు ఒక రాక్షసి టైపులో ఉన్న ఒక మా ఒక ఆడ మనిషి వచ్చింది అక్కడికి వచ్చి ఏరా అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది నేనేం చేయను నీళ్ళు లేవు వాగంతా ఎండిపోయింది విశాచిబాగు మా ప్రాణాలకు ఇలా దాపురిచ్చింది ఇలా ఏమైందో తెలియదు తింటే తినేసింది నీళ్లుంటే అనుకుంటున్నారు ప్రజలు వాళ్ళని రక్షించడానికి నేను ఇంత ప్రయత్నము చేస్తే అది పోయింది నలభై మందిని ఇచ్చేసినా సరే పర్వాలేదు నీళ్ళు ఉంటే చాలనిపించేస్తుంది ఇప్పుడు అని బాగా దుఃఖపడ్డా పడితే ఏం చెప్పిందంటే నేనే రా పిశాచిని సరే ఒక ఒప్పందానికి వద్దాం నాకు నలభై మంది వేద పండితులు మంచి బ్రాహ్మలు బాగా చదువుకున్న ఏమైనా పండితుల్ని బలి ఒక్కసారి ఇక నేను నీ జోలికి రా నీకు నీళ్ళు ఎడతెరిపి లేకుండా ఉంటాయి ఒక్కసారి నలభై మంది వేదవేత్త వేదవేత్తలైనా పండితులైన బ్రాహ్మణోత్తముల్ని నలభై మందిని ఇవ్వు నాకు వాళ్ళు నలభై మంది వచ్చి వాగులోకి కనుక దిగితే నీళ్ళు వస్తాయి వాళ్ళు నీకు ఇంకా బయటికి రారు ఆ తర్వాత ఇంకెప్పుడు నీ దగ్గర నుంచి ఏ ప్రాణాన్ని నేను తీసుకోను అని చెప్పింది చెప్పి వెళ్ళిపోయింది ఓకే ఇతను వాదనకు అవకాశం లేదు ఆ మనిషిని చూస్తేనే ఈయనకి నోట్లో నుంచి మాట రాల అలా ఎలాగా అది కాదు ఇది కాదు అని అనలేకపోయాడు అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు సగం దూరం దిగి వచ్చేసారు కదా ఈ ఉన్నాడు కదా వాడు బాబు ఎక్కడికి వెళ్ళిపోతాయా అని వాడిని రాజుగారిని చేతులుపు చూ కిందకి ఇంటికి పురోహితుల్ని మంత్రుల్ని అందరినీ పిలిచాడు ఈ బాగు ఇట్లా స్త్రీ రూపంలో ఒక మొరటుగా ఉన్న ఒక స్త్రీ రూపంలో కనపడింది నాకు ఇట్లా చెప్పింది అన్నాడు అనే స మిగిలిన వాళ్ళంత అన్నారు బాబు ప్రభు నీరే ప్రాణాధారం అందరికీ ప్రచారం చేద్దాం ఎవరు ఇష్టపడి తమ ప్రాణాలని ప్రజల కోసం వదలటానికి ఇష్టపడతారో వాళ్ళని రానివ్వండి చూద్దాం అని దేశమంతా చాటించారు ఓకే చాటిస్తే నలభై ఒక్క మంది పండితుల్ని జల్లెడేసి పట్టుకున్నారు ఓకే వీళ్ళు ఏం చేయాలి మొదట ఎవరు రాల రాకపోయేసరికల్ ఈ మంత్రులంతా ఏమన్నారంటే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధపడి వస్తారు మనమే ప్రయత్నం చేద్దామని పాఠశాలల నుంచి గురుకులాల నుంచి చిన్న చిన్న ఆస్థానాల నుంచి బలవంతంగా కొంతమందిని నలభై ఒక్క మందిని తీసుకొచ్చారు ఈ నలభై ఒక్క మందిని తెచ్చాక అందరికీ చెప్పారు ఇదిగో ఇట్లా ఇట్లా ఉంది ఈ పరిస్థితి మీరు వెళ్ళి పిశాచిబాగు దగ్గరికి వెళ్తేనే నీళ్ళు వస్తాయి లేకపోతే లేవు లేకపోతే లేదు అని చెప్పేసరికల్లా ఈ నలభై మంది తల ఒక మాట చెప్పారు మా ఆవిడ కడుపుతో ఉంది మా పిల్లాడు చిన్నపిల్లాడు మా నాన్న వృద్ధుడు నేను చచ్చిపోతే ఆయనకి పెట్టే పెట్టేవాళ్ళు ఉండరు నాకు అనారోగ్యం లేకపోతే నేను ఇంకేదో చదువుకోవాలనుకున్నానండి నలభై మంది నో అన్నారట ఒక్కడు మాత్రం నేను ప్రజల కోసం చనిపోటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు చెప్పేశారు కల్లా సరే వెళ్ళామనుకున్నారు కానీ ఈ సంవత్సరం ఈ ఒక్కడిని ఇద్దాం వచ్చే సంవత్సరం ఎవరైనా ఉత్సాహపడితే అప్పుడు చూద్దాం అంటే చూద్దాం అనుకున్నారు ఈ నలభై ఒక్క మందిని రాజుగారు అక్కడికి తీసుకెళ్ళాడు ఈ ఒకడిని అయ్యా మీరు వెళ్ళండి వాగు దగ్గరికి అని చెప్పాడు జనం అంతా కింద నుంచున్నారు రాజుగారు ఆయన బండిలో ఆయన రథంలో ఉన్నాడు దూరంగా ఉన్నాడు వీళ్ళ దగ్గర వీళ్ళంతా వాగు దగ్గరికి నడిచి వెళ్ళారు బ్రాహ్మలంతా వాణ్ణి పట్టుకుని ఏడ్చారు వెళ్తానన్న బ్రాహ్మణ వస్తాము పట్టుకుని ఏడ్చారు అయ్యో నీ దగ్గర ఇలా వచ్చిందంటే అతను బాధపడకండి మీరందరూ సంతోషంగా ఉండండి నా ప్రాణాలు తీసుకున్న ఈ వాగు మళ్ళీ వస్తుందేమో చూస్తానని రాజుగారు ఏ మార్గంలో అయితే నడిచి వెళ్ళాడో ఆ మార్గంలో అతను పైకి నడిచి వెళ్ళాడు ఓకే పైకి వెళ్తున్నాడు వెళ్తుంటే ఉంటే ఒక బ్రహ్మాండమైన బండ అడ్డం వచ్చిందని చెప్పాను కదా ఈ నీళ్ళు వచ్చే తోవలో పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయి దగ్గరికి వెళ్ళాడు తను నడుచుకుంటూ వెళ్ళాడు ఆ బండరాయి దగ్గర నిలబెట్టి అమ్మా నేను వచ్చాను నన్ను తీసుకోమని దండం పెట్టాడు లోపల ఢామని పెద్ద మోతయింది మోతయ్యి ఈ బండ బడేల్మని పెద్ద శబ్దంతో పగిలి బ్రహ్మాండంగా జలధారలు వచ్చేసినాయి బయటికి ఈ రావడం రావడం కింద నుంచిన్నారని నలభై మంది వాళ్ళ మీద పడింది వచ్చి ఓ ఈ ఎవరైతే దండమిటి పక్కన ఉంచున్నాడో ఆయన అక్కడే నుంచున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు కింద నిలబడ్డ నలభై మందిని మింగేసింది వాగు రావడానికి ఇష్టపడలే వాళ్ళు కానీ ఈ బండ పగల్టము రావడం రావడం నీళ్ళు ఏదో సన్నగా పంపులా వస్తుంది అనుకున్నారు వీళ్ళు అది నీటి ప్రవాహానికి అసలు తట్టుకోవటం కష్టం కష్టం కదా అంటే వాగు పైనుంచి రావాలి ఒకేసారి ఎలా వస్తుంది అని అనుకుని ఉంటుంటారు బహుశా ఈ బండ పగలటం ఏమిటి మొత్తం ఫ్లో అంతా కిందకు వచ్చేసేసి ఈ నలభై మందిని తనలోకి లాగేసుకుంది ఈ పక్కన నుంచున్న బ్రాహ్మణుడు అవతముడు అలాగే ఉన్నాడు మెల్లిగా దిగి వెళ్ళాడు వీళ్ళంతా వెళ్ళిపోయారు వాగు ప్రకారం ఎక్కడ దాకా ముందు ప్రవాహం ఉండదో అక్కడ దాకా వెళ్ళిపోయింది అప్పటినుంచి ఒక్క ప్రాణిని కూడా ఆ వాగు తీసుకోవాలి చిన్నవాళ్ళు కూడా అందులో పడితే మునిగేవాళ్ళు కా తేలిపోయేవాళ్ళు ఆ నలభై మంది వేద విప్రులతో శాంతించేసింది అన్నమాట ఆ తర్వాత ఈ సమరసింహుడు రాజ్యం సుభిక్షంగా నార్మల్గా మామూలుగా అయిపోయింది ఏమీ లేదు నీళ్ళు వచ్చేసరికి ఏముంది సాయంకాలం నుంచి చెట్లు చిగురించడం మొదలు పెట్టేస్తాయి పక్షులు నీళ్ళు తాగి వెంటనే వాటికి త్రాన వచ్చేస్తుంది బోపుగా వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది మనకి నీరు గాలి ఇవి ప్రధానమైనవి అవి చూస్తేనే మనిషికి సంతోషం కలుగుతుంది వాటి ఆసరాతోటి బతికేస్తారు తిండి లేకపోతే ఎలాంటి తిండి సెకండరీ దీని తర్వాత కదా ఆహారం నీరు దొరికాకే మనకు ఆహారం వస్తుంది ఇప్పుడు ఆహారం తోటి మన బండి నడవదు ఆహారం తీసుకున్నా కూడా నీళ్లు కావాలి మన ఖచ్చితంగా అవసరం కదా వీటిని చూసేసరికల్లా ఇక వీళ్ళ ప్రపంచం అంతా మారిపోయింది హెల్దీగా నార్మల్గా దేశం అంతా సుభిక్షంగా అయిపోయింది బిసాచి బాగు కథ ఓకే చందమామ కథ కథ చాలా బాగుంది రమ్మగారు పిల్లలకి చెప్తానికి కూడా మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అవును థ్యాంక్ యూ సో మచ్ అండి